చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి దాంట్లో వెళ్తాడన్నది ఆయనతో పనిచేసిన వాళ్ళకి తెలుసు, అపోజిషన్ వాళ్ళకి తెలుసు. ఒకవేళ స్కిల్ డెవలప్మెంట్ ఇది ఎంత పెద్ద జరిగిందంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా జరిగితే అది కూడా బయటికి రావాలి కదా. చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా ఆయనకే పూసారండి సొన్నం అనుకుంటే ఇంకా ఆయన గొప్పతనం ఏముంది? చంద్రబాబు నాయుడు అంటే ఆయన సాఫ్ట్వేర్ మ్యాన్, ప్రతి విషయం తెలుసు, ప్రతి విషయం తెలుసుకుంటాడు, ఆయన ప్రతి దాని మీద అవగాహన పెంచుకుంటాడు. ఇది పబ్లిక్ ఇమేజ్. ఇది ఏం జరిగిందో నాకు తెలియదండి. అంటే సీమన్స్ అనేవాడితోటి ఒక అగ్రిమెంట్ జరిగిన తర్వాత సీమన్స్కి సంబంధం లేకుండానే డబ్బులు తినేశారంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు తెలియకపోవచ్చు, కానీ ఇది ఒప్పుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండి క్యాబినెట్లో జరిగిన నిర్ణయానికి వ్యతిరేకంగా అసలు ఆ కంపెనీయే లేదంటుంటే ఇది ఇది నేను అంటుంది. ఇప్పుడు రామోజీరావు గారి మీద చంద్రబాబు నాయుడు కేసు పెడతాడా చెప్పండి? మీరు అందరం ఉన్నారు కదా, పెట్టడా ఆయన, ఎందుకంటే వాళ్ళిద్దరూ క్లోజు. అలా అని చెప్పి రామోజీరావు రైట్ చేశాడు అని ఎఫిడవిట్ వేయడానే ఆయన టైంలో కేసులు పెట్టరంతే. ఎఫిడవిట్ వేయడు కాబట్టే ఆయన పార్టీ చేయకుండా రామోజీరావు కేసు పెట్టారు, కేసు వేసుకున్నాడు తెలంగాణ కోర్టులో, కోర్టింగ్ చేసుకున్నాడు. ఇవన్నీ జనరల్గా అందరికీ జరిగేవే. జగన్మోహన్ రెడ్డి తన విజయసాయి రెడ్డి మీద ఇంకోళ్ళ మీద వస్తే కేసు పెడతాడా? ఎందుకు పెట్టడం అంటే మానవ సహజం, అది మనం పెట్టించాలి. మనంతా ఉన్నాక మీడియా ఉన్నారు, నాలాంటి పనిపాటు లేని వాళ్ళు ఉన్నాం, మేము పట్టుకోవాలి. ఇవి పట్టుకుని దీని మీద ఎందుకు పెట్టట్లేదని గొడవ చేయాలి. అపోజిషన్ అపోజిషన్ పని ఏంటి? ఇదే పని. అరుణ్ కుమార్ ఎందుకు చేసేట్లేదు? నా మీద పడి అడగట్టు. తనకి తాను తటస్థ శిఖామణిగా చెప్పుకు తిరిగేటటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ ఆయనకాయన ఒక బిరుదు ఇచ్చేసుకున్నాడు, నేను తటస్థ శిఖామణి అని. కానీ వాస్తవం దానికి పూర్తి విరుద్ధం. అంటే ఒక ముసుగు వేసుకుని ఇన్నాళ్ళు తటస్థ శిఖామణిగా తిరిగినటువంటి ఉండవల్లి ఈ మధ్యకాలంలో నిస్సిగ్గుగా ముసుగు కూడా తీసేశాడు ఆయన. ఈ మధ్య ప్రపంచం మొత్తం స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో పైసా అవినీతి జరగలేదు, కొన్ని లక్షల మంది యువత జీవితాలు బాగు చేసినటువంటి ప్రాజెక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్, కొన్ని వేల మంది ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్లో నైపుణ్య శిక్షణ తీసుకుని బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగాలు పొంది తమ జీవితాలు బాగు చేసుకున్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచం మొత్తం ఈ ప్రాజెక్టుని ప్రశంసిస్తూ చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి ప్రాజెక్టు దేశంలోనే ఒక రోల్ మోడల్గా నిలిచినటువంటి పరిస్థితి, యువత మొత్తం కూడా ఎంతో ప్రశంసిస్తున్నటువంటి పరిస్థితి, అంతేకాకుండా కేపీఎంజీ లాంటి సంస్థలు వాళ్ల నివేదికల్లో ఈ ప్రాజెక్టును ఒక కేస్ స్టడీగా తీసుకున్నటువంటి పరిస్థితి, నీతి ఆయోగ్ ప్రశంసించింది. ఈ రకంగా ఇంతమంది ఈ ప్రాజెక్టు గురించి గొప్పగా మాట్లాడుతూ దాన్ని కీర్తిస్తుంటే ఈ ముసుగువీరుడైనటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ దీనిపైన బురద జల్లుతూ ఏదైతే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ పని అయితే చేస్తుందో దానికి వత్తాసు పలికే విధంగా దీనిపైన అకారణంగా బురద జల్లుతూ సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి ఇదిగోండి ఒక పిటిషన్ కోర్టులో దాఖలు చేశాడు. దాదాపుగా 250 పేజీలు పైబడి ఉన్నటువంటి ఈ పిటిషన్ని కోర్టులో దాఖలు చేయడం జరిగింది.